మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మండలంలోని 54 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ మరియు ఎస్సీ కార్పొరేషన్ చెక్లను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కారణంగా ఆర్థిక ఆదాయం చాలా తగ్గిందని అందువల్లనే అభివృద్ధిలో వెనుకబడ్డామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, వైస్ ఎంపీపీ అందే కొండలరెడ్డి, తహసీల్దార్ జయరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, సర్పంచ్ అనూష లక్ష్మీ నర్సింహులు, మండల టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు మొత్తం ఆర్థిక ఆదాయం తగ్గింది రాష్ట్రానికి. కరోనాకి సంబంధించిన పేషెంట్లకు మందులు సప్లై చేయడం కావచ్చు, వాళ్ళని చూసుకోవడం కావచ్చు, హాస్పిటల్ డాక్టర్లను పెంచడం కావచ్చు, ఇవన్నీ చేసేసరికి అదైపోయింది, ఆదాయం కూడా తగ్గింది వచ్చేది. ఎందుకంటే ఫ్యాక్టరీలు బంద్ అయినాయి, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, చాలా ఆదాయం వచ్చే ఆదాయం అంతా కూడా తగ్గింది కాబట్టి కొన్ని పనులు చేయలేకపోయినా ఈసారి తప్పకుండా ప్రభుత్వ పరంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది. 58 సంవత్సరాలలో కూడా పెన్షన్ ఇస్తాం. అదేవిధంగా ఇండ్లు ఎక్కడైతే జాగ ఇచ్చిండ్రో అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వగలిగినాం. కొన్ని ఊర్లలో ఉపేన్ కూడా వేసుకున్నాం అనుకుంటుండ్రు కూడా. కానీ చాలా మంది కోరిక ఎట్లా ఉందంటే మాకు సొంత స్థలం ఉంది, మేము ఎక్కడో పోయి ఉండేందుకు మా సొంత స్థలాలు ఇస్తే కట్టుకుంటామని ఆలోచన ఉంటే మార్చి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరికైతే సొంత జాగ నుండి ఇల్లు లేకుండా ఉంటారో వాళ్ళకు కూడా మనం డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం, కన్స్ట్రక్షన్ చేసిపోతా ఉన్నాం. మార్చి తర్వాత ఆ పథకానికి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. కరోనాతో ఈ సంవత్సరం ఉండే ఆల్రెడీ మనము శాసనసభలో జీవో పాస్ చేసుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపోజల్ పెట్టిన 1 లక్ష ఇండ్లకు తెలంగాణలో మొత్తంలో 1 లక్ష ఇండ్లు ఇప్పించే ఇస్తాను అని పెట్టుకున్నాం. కానీ